తన మాట ద్వారా మళ్ళందరినీ కూడా దేవుడు బలపరచడానికి ఇష్టపడుతుంటాడు మళ్ళందరినీ కూడా దేవుడు స్థిరపరచడానికి ఇష్టపడుతుంటాడు వాళ్ళందరినీ కూడా దేవుడు వాక్యము ద్వారా మీతో నిత్యము ఒక స్థిరమైన కట్టడను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు మీరు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడా దేవాత దేవుడు ఈ వాక్యము ద్వారా నాతో ఈ దినం ఈ సమయం మాట్లాడగలుగుతాడా అన్నటువంటి ఆలోచనతో సంఘానికి వస్తున్నప్పుడు అయితే మీరు మందిరమునకు వచ్చినప్పుడు మీరు ఒక భారమత రావాలి ఏంటి ఆ భారం అంటే మీ కుటుంబంలో మీరు ప్రార్థన చేసుకొని ఇదిగో ప్రభా నేను నీ సన్నిధానానికి వస్తున్నాను నీ మందిరానికి నేను వస్తున్నాను అయితే ఈ దినము మీరు మీ మాట ద్వారా మీ దాసుతో నాతో మీరు మాట్లాడబోతున్నారు ఎప్పుడైతే ఆ భారమును మన కలిగి దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడతామో దేవుడు తన మాట ద్వారా మీతో మాట్లాడ్డా మాట్లాడుతుంటాడు ఈరోజు ఒక అద్భుతమైన మాట మీ మధ్యలో నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను యోహన్ రాసిన మూడవ పత్రిక యోహన్ రాసిన మూడవ పత్రిక చివరి భాగంలో ఉంటుంది రెండు వందల ఇరవై ఆరవ పేజీ పేజీ నంబర్ కనబడదు మీకు ఈ యోహన్ రాసినటువంటి మూడవ పత్రికలో ఉన్నది పదనాలుగు వచనాలే ఉన్నది పదనాలుగు వచనాలు అయినప్పటికీ కూడా దేవుడు ఉన్నతమైనటువంటి మాట యోహన భక్తుల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు ఎవరి జీవితంలో దేవునికి చోటిచ్చున్నారు ఏ జీవితమైతే దేవునికి మీ హృదయమై మీరు చోటిచ్చారో దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడిన దేవుడు కాదు మాట్లాడే దేవుడు దేవుడు మాట్లాడతాడు మాట్లాడతాడు అబ్రహామ్తో మాట్లాడిన దేవుడు మోషేతో మాట్లాడిన దేవుడు ఇస్సాక్తో మాట్లాడిన దేవుడు యాకూబుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు హలలు చెప్దామా హలలు యా ఆయన ఉన్నవాడును ఉన్నవాడునై ఉన్నాడు మన మధ్యలో ఉండేటువంటి దేవుడు ఇరుచున ఎస్సయ్యా నీ మాట ద్వారా నాతో మాట్లాడు ప్రభా నీవు నాతో మాట్లాడితే నేను ఎలా ఉంటాను తెలుసా చాలా సంతోషంగా ఉంటా నాకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా నీవు నాతో మాట్లాడితే చాలా చాలా హ్యాపీగా ఉంటాను దేవుడు మనతో మాట్లాడాలి ఈరోజు ప్రతి క్రైస్తవ బిడ్డలు ఎవరితో మనం కమ్యూనికేషన్ కలిగి ఉండాలంటే దేవునితో మనం కమ్యూనికేషన్ కలిగి ఉండాలి ఈరోజు యోహాను భక్తుడు ఈ యొక్క మూడవ పత్రికలో ఒక గొప్ప సత్యాన్ని మీకు చెప్పాలని ప్రభు పేరిట ప్రేరేపించబడి ఈరోజు నాకు కూడా దేవుడు ఈ సత్యాన్ని తెలియజేశాడు చూడండి మొదటి అధ్యాయం ఒకే అధ్యాయం ఉంటుంది మూడో వచ్చన భాగాన్ని చదువుదా మూడు నాలుగు వచన భాగాలు నీవు సత్యమును అనుసరించి నడుచుకొని చిన్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు దేవునికి మహిమ గాక ఏమిటి లేదంట ఎక్కువ సంతోషము ఎప్పుడు నాకు కలుగుతుంది తెలుసా నా యొక్క పిల్లలు దేవుణ్ణి వెంపడిస్తున్నటువంటి మీరందరూ కూడా దేవుణ్ణి వెంపడిస్తున్నటువంటి ప్రతి క్రైస్తువుడు దేవుని బట్టి నడుచుకోవాలి తెలుసా సత్యమును బట్టి నడవాలి సత్యమును బట్టి నడవాలి ఈరోజు ఏ క్రైస్తువుడైతే సత్యాన్ని వెంబడించడానికి ఇష్టపడతాడు సత్యం అంటే ఏంటో తెలుసా యేసుక్రీస్తు అండి సత్యానికి మారు పేరు ఒక్కడే ఆయనలో అబద్ధము లేదు ఆయన ఎన్నటి కూడా అబద్ధం మానటువంటి దేవుడు ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు నీ దేవుడు జీవగలిగిన దేవుడు నీ దేవుడు నిజాయితీ కలిగిన దేవుడు నీ దేవుడు సత్యమైన దేవుడు ఈరోజు దేవుడు మనల్ని కోరుకునే మాట ఏం తెలుసా ప్రతి బిడ్డలను దేవుడు తాకి ప్రతి పిల్లలను దేవుడు బలపరిచి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతుండే ఏమిటంటే దేవుడు కోరేది నేను ఏంటో తెలుసా సత్యాన్ని నీ దగ్గర నుండి దేవుడు కోరేది నీలో సత్యం ఉందా నీలో సత్యం అనేది ఉండాలి నీలో యథార్థత ఉండాలి నీలో ఖచ్చితత్వం ఉండాలి నీ యొక్క మనసు సత్యాన్ని ప్రేమించేదిగా ఉండాలి ఈరోజు మనం సాధారణంగా ఎక్కడ తప్పిపోతున్నాం చెప్పండి సత్యం అంటే చాలా కష్టం దాన్ని వెంబడించాలంటే ఎవరైనా సత్యాన్ని ప్రేమిస్తారా సత్యం వైపు నడవడానికి చాలా మనకి గట్స్ ఉండాలి యథార్థవంతులకి లోకంలో జీవించాలంటే చాలా గట్స్ ఉండాలి ఈరోజు చాలామంది కూడా చూడండి యథార్థవంతులుగా బ్రతకలేరు యథార్థవంతులుగా ప్రవర్తించలేరు యథార్థవంతులుగా మాట్లాడలేరు నీతో ఒక మాట వేరే వాళ్ళతో ఒక మాట మాట్లాడతారు నువ్వు అనుకుంటావు ఈ వ్యక్తి నాతో ఒక మాట మాట్లాడతాడు అక్కడికి వెళ్తే మరొక మాట మాట్లాడతాడు ఈరోజు నా దగ్గర ఉన్నప్పుడు నన్ను పోగొడతాడు నా గురించి సత్యమును వెంబడించేటువంటి వారుమగ ఉండాలి సత్యాన్ని ప్రేమించేటువంటి వారుమగా ఉండాలి ఒకవేళ నీ జీవితంలో సత్యానికి చోటు ఇవ్వకపోతే సత్యమైనటువంటి మాటకి నీవు చోటు ఇవ్వకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా నీ జీవితం ఎలా ఉంటుందంటే దుర్భరమైన జీవితాన్ని నువ్వు పొందుకుంటావు పైకరమైనటువంటి శిక్షను అనుపించిన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఎందుని బట్టి మన సత్యాన్ని వెంబడించలేదు కనుక ఈరోజు నీలో ఒక మార్పు రావాలి చూడండి మనం సాధారణంగా అబద్ధాలు చెప్పేస్తుంటాం సింపుల్గా అబద్ధాలు చెప్పడం ఈరోజు క్రైస్తవ లోకములైనటువంటి ప్రతి సహోదరి సహోదరుడు దేవుని దగ్గరికి మనము మన జీవితాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు ఎలా ఉంటాడో అలా కూడా మనం కూడా మార్చిపడాలి కదా దేవునికి ఉన్నటువంటి స్వభావము మనకు కూడా ఉండాలి దేవునికి ఉన్నటువంటి పరిస్థితిత మనకు కూడా ఉండాలి దేవునికి ఉన్నటువంటి మంచి యోగ్యత మనకు కూడా ఉండాలి దేవుడు కోరేదేం తెలుసా నావలే మీరు కూడా ఉండాలి నేను ఈ లోకంలో ఎలా ఉంటున్నానో అలాగే మీరు కూడా ఉండాలి నేను ఈ లోకములో యుక్తముగా ప్రవర్తించానా మీరు కూడా యుక్తముగా ప్రవర్తించాలి కానీ ఈ విషయాల్లో మనము ఎన్నిసార్లు తప్పిపోయామో ఎన్నిసార్లు తప్పిపోయామో నీ జీవితంలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు యథార్థంగా సత్యాన్ని నువ్వు మాట్లాడుతున్నావా ఎన్నిసార్లు నువ్వు అబద్ధం చేసిపోవేమో ఎన్నిసార్లు నువ్వు ను మోసం చేసావేమో ఎన్నిసార్లు నువ్వు ను వేధించావేమో ఎన్నిసార్లు నువ్వు అబద్ధ సాక్షిగా దేవుడు ఏదట నిలబడిపోయావేమో అందుకే వాక్యం ఏమంటుందంటే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చిన్నారని వీటికంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు ఈరోజు మనం ఎలా నడుచుకోవాలంట ఆ సత్యాన్ని అనుసరించి మీరు ప్రవర్తించడం ద్వారా దానికి మించిన సంతోషం నాకు లేదండి దేవుడు కోరేది ఏంటో తెలుసా నువ్వు సత్యములో నడవాలి నువ్వు సత్యాన్ని వెంబడించాలి నువ్వు సత్యమును అనుసరించి నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ మనం మన యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి మన జీవితం ఈరోజు నీవు సత్యాన్ని అనుసరించి నువ్వు ప్రవర్తిస్తున్నావా ఒకవేళ నీ జీవితం లేకపోతే ఈరోజు ప్రభు యొక్క మాట ద్వారా అవును నేను అబద్ధం మాట్లాడుతున్నాను నేను అన్యాయం చేస్తున్నాను నేను మోసం చేస్తున్నాను నేను కపటమైన మాటలు పలుకుతున్నాను దేవుని యొక్క సత్యం నేను అనుసరించలేకపోతున్నాను ప్రభు యొక్క మాటని మీరు చూడగలిగితే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు కీర్తనలో దావీదు భక్తుడు కీర్తనలో రాయబడిన రీతిగా ఆ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు చూడండి ఎనభై ఆరవ కీర్తన పదకొండవ వచ్చిన భాగాలు చెప్పబడ్డాయి యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపమో హలో దావీదు భక్తుడు ఏం కోరుకుంటున్నా తెలుసా యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు దేని నడుచుకున్న దేని ప్రకారం కంట నీ సత్యమును బట్టి నేను నడుచుకోవాలి నీ సత్యమైన మార్గముని నేను నడవాలి నీ యొక్క యథార్థమైన మార్గం నేను నడవాలి నీ సత్యమైన మార్గములో నేను నడుచినట్లు నీ మార్గాన్ని నాకు బోధించు ఈరోజు నువ్వు కోరుకుంటున్నావా ప్రభా నీ సత్యాన్ని అనుసరించి నేను నడుచుకోవాలి నాకు ఆ మార్గాన్ని బోధించు నా యొక్క నాకు ఆ సత్య మార్గాన్ని తెలియపరచు నువ్వు దేవుని దగ్గర అడగలుగుతున్నావా ఈరోజు దేవుడిని సూటిగా అడుగుతున్నాడు ఆయన సత్య మార్గంలో నువ్వు నడవగలుగుతున్నావా లేదా ఆయన సత్య మార్గాన్ని నువ్వు అనుసరిస్తున్నావా లేదా ఒకవేళ నువ్వు సత్య మార్గాన్ని అనుసరించకపోతే సత్య మార్గము నడవకపోతే నీ జీవితము వ్యర్థమైన జీవితమే ఒక క్రైస్తవుడిగా దేవుడు ఎదుట నిలబడి అనుకుందాం అనుకుందాం మీ దగ్గర ఎవరైనా ఒక భూస్వామి ఉన్నాడు మనకు అప్పు ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్తే నువ్వు చాలా అబద్ధం మాట్లాడుతున్నావు అనుకుందాం చాలా మోసం చేస్తున్నావు అనుకుందాం అతని దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కొద్ది డబ్బులు కావాలని అడిగితే నీకు ఇస్తాడా డబ్బులు ఎందుకు ఇవడు తెలుసా నీ గురించి అతనికి తెలుసుంటుంది ఈరోజు చూడండి అనేకలు కూడా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారు క్రైస్తవ లోకములో జీవించేటువంటి వారు క్రైస్తవ విశ్వాసులు కూడా సత్యాన్ని అనుసరించట్లేదు సత్య మార్గంలో మీరు అనుసరించడానికి నువ్వు ఇష్టపడాలి మరి అతని దగ్గరికి వెళ్తే నీకు అప్పు ఇస్తాడా అతను ఏం చెప్తాడు తెలుసా ఎవరైనా నమ్మకం ఉంటే తీసుకురా అంటాడా నమ్మకమైన వాడు తీసుకురా అంటాడు అప్పుడు నిన్ను చూసి డబ్బులు ఇవ్వడు ఎవరి నుంచి డబ్బులు ఇస్తాడో వేరే అతను బట్టి ఎందుకు తెలుసా తన యొక్క యథార్థత అతను నడుచుకున్నటువంటి ప్రవర్తన బట్టి నీకు డబ్బులు ఇస్తాడే తప్ప నీకున్నటువంటి యథార్థత బట్టి నీకు డబ్బులు ఇవ్వడు ఈరోజు జాగ్రత్తగా ప్రియ సహోదరులారా క్రైస్తవుడు ఎలా జీవించాలి లోకములో క్రైస్తవులు ఎలా జీవించాలి సత్యమును అనుసరించి జీవించాలి ఎలా జీవించాలంటే మనము సత్యమును అనుసరించి జీవా జీవించాలి ఎందుకు నేను సత్యాన్ని అనుసరించి జీవించాలి ఈరోజు దావుది భక్తులు కోరుకున్నట్టుగా ప్రభా నాకు ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకున్నటువంటి గొప్ప మార్గాన్ని నాకు నేర్పించు ప్రభా ఎందుకు తెలుసా నువ్వు సత్యము నడిస్తే నిన్ను ఎవ్వరు ఒక్క పుల్లైన మాట కూడా నీ గురించి మాట్లాడలేరు హలో నీ గురించి ఎవరు చెడుగా మాట్లాడతారా మాట్లాడలేరు ఎందుకు తెలుసా నువ్వు సత్యానికి స్తంభముగా ఉన్నావు వాక్య భాగం చెప్పబడ్డాయి మన సత్యానికి ఎలా ఉండాలంట స్తంభముగా నిలబడాలి నిన్ను చూస్తే ఆమె చాలా యథార్థవంతురాలండి ఆయన చూస్తే ఆయన చాలా యథార్థవంతుడండి వాళ్ళు నీతిని అనుసరించి నడుస్తారు సత్య మార్గములు నడుస్తుంటారు వారితో మనము వేరే మాట మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా సహాయం చేయాలన్నా ఎవరు నీకెవరు హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరు నీకు జామీన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరి నీకు షూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏం చేయొచ్చు ఈ లోకం ఏం చేసింది తెలుసా నేను గమనిస్తూ ఉంటుంది ప్రతి క్రైస్తవుడు ఈ లోకములో ఎలా జీవించాలంటే నేను సత్యమైన మార్గములో నడిచినట్లు ప్రభు నాతో మాట్లాడు రోజును కోరుకుంటున్నావా నీ సత్యమైన మార్గం నాకు బోధించమని అందుకే యోహాను భక్తు తన స్వార్తలో రాస్తాడు స్వార్థ తీద్దాం యోహాను స్వార్త యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా చూడండి పదిహేడవ అధ్యాయము యోహాన్ స్వార్త పదిహేడవ అధ్యాయము పదహైదవచ్చన భాగంలో రాయబడి ఉంటుంది నీవు లోకముల నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను ఎవరు ప్రార్థన చేస్తున్నారు యేసుక్రీస్తు వారు తన తండ్రి దగ్గర మొర్ర పెడుతున్నాడు ఎందుకరు తెలుసా వీరందరినీ కూడా దుష్టుల నుండి కాపాడు దుష్టుల నుండి కాపాడమంటున్నాడు దుష్టు నుండి మిమ్మల్ని తప్పించమని తన తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ రాయబడిన మాట చూడండి కింద నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు దేవుడు లోక సంబంధా కాదు దేవుడు లోకాన్ని ప్రేమించాడు అయితే లోకమునటువంటి బలహీనత వైపుగా దేవుడు ఏ రోజు కూడా జీవించలేదు అందుకే వాక్యం చెప్పబడ్డాయి ఆయనలో ఎంత మాత్రం ఏం లేదంట చీకటి లేదు ఆయన అబద్ధమాడినటువంటి దేవుడు సత్య మార్గాన్ని బోధించిన దేవుడు సత్య మార్గాన్ని నడిపించిన దేవుడు ఈరోజు మీ జీవితంలో అక్కడ మీరు పోలీస్ స్టేషన్లో కోర్టుకి వెళ్తే మీకు ఒక బోర్డు కనబడుతుంది ఏంటో తెలుసా సత్యమేవా జయతే ఏం కనబడుతుంది సత్యమేవే జైతి సత్యమేవే జైతిని ఎందుకు రాసుంటారు సత్యము ఏ రోజైనా నిలుస్తుంది సత్యము ఏ రోజైనా గెలుస్తుంది ఈరోజు ఈ క్రీస్తు వారు మీకు నేర్పించారండి అందుకే గాంధీ మహాత్ముడు అతను బారిస్టర్ చదువుకోవడానికి ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు దేవుని యొక్క బోధనలు విన్నాడు దేవుని యొక్క బోధనలు ఉన్నప్పుడు తన పుస్తకంలో ఒకటి రాసుకున్నాడు ఏమంటే గాడ్ గా ట్రూత్ అన్నాడు గాడ్ టూత్ ట్రూత్ ఈస్ గాడ్ దేవుడే సత్యం సత్యం ఎవరో దేవుడండి నీవు నేను కాదు యేసు క్రీస్తు వారు సత్యమైన దేవుడిగా ఉన్నాడు సో గాడ్ ఈజ్ ట్రూత్ గాడ్ ఈజ్ ట్రూత్ దేవుడు ఏమంట సత్యమైన దేవుడిగా ఉన్నాడు ఆయనే సత్యం ఆయనే సత్యం నీవు నేను ఎలా ఉండాలంటే వేసుక్రీస్తు వారు లోక సంబంధి కానట్టుగా ఆయన ఉన్నాడు గనుక నీవు నేను ఎలా ఉండకూడదంట లోక సంబంధిగా ఉండకూడదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కింద వచన భాగంలో చెప్పబడ్డాయి పదిహేడవ వచన భాగంలో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం పదిహేడవ వచన భాగంలో చెప్పబడ్డాయి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమో నీ వాక్యము సత్యమే దేవుడు ఏ కోరుకుంటున్నాడు తండ్రిని మనందరం కూడా దేంట్లో ప్రతిష్ఠించమంటున్నాడు తెలుసా సత్యమందు దేవుడు మనం ప్రతిష్ఠించమంటున్నాడు అంటే నీకు ఏం కావాలంట యేసుక్రీస్తు వారి తెలుసా తెలుసు తన భక్తుల కొరకు వీరందరూ కూడా సత్యమందు కడకబడాలి ప్రతిష్ట అంటే మీకు తెలుసు కొద్దిమంది విగ్రహాలకి ప్రతిష్ట చేస్తుంటారు చూడండి విగ్రహాలకి ప్రతిష్ట చేస్తారు నలభై రోజులని పదిహేడు రోజులని ప్రతిష్ఠ చేస్తుంటారు మరి మీరందరూ కూడా దేంతో కడగబడాలి తెలుసా సత్యమైనటువంటి వాటితో మీరు కడగబడాలి అంటే నీ జీవితం నీ హృదయంలో దేనికి చోటు ఉండాలి తెలుసా సత్యానికి చోటు ఉండాలి తప్ప అబద్ధమునకు చోటు నీ హృదయంలో అవకాశాన్ని ఇవ్వకూడదు ఈరోజు క్రైస్తవ ప్రియ సహోదరి సహోదర వాక్యాన్ని విచ్చినటువంటి ప్రతి బిడ్డలు కూడా నువ్వు సత్యమందు ప్రతిష్ఠించకబడకపోతే నువ్వు సత్యం అంత కడగబడకపోతే నీళ్ళు ఏం మిగిలిపోతుంది తెలుసా నువ్వు అబద్దికుడిగా మిగిలిపోతావు అబద్దికుడిగా మిగిలిపోతావు అపరిశుతుడిగా మిగిలిపోతా ఈ లోకానికి వెళ్తే నిన్ను మతించేవారు ఒక్కరు ఉండరు ఈరోజు క్రైస్త బిడ్డలందరూ కూడా ప్రతిష్ఠ చేసుకోవాలి దేనెంత ప్రతిష్ఠ చేసుకోవాలి తెలుసా దేవుడు తన తండ్రిని కోరుతున్నాడు మనమందరం కూడా సత్యమునకు స్తంభములుగా నిలబడాలి సత్యానికి ఏం నిలబడాలి స్తంభాలుగా నిలబడాలి ఇదిగో ఓ తల్లి ఇదిగో చెల్లెమ్మ ఇదిగో అక్క ఇదిగో అన్న ఇదిగో తమ్ముడు నువ్వు ఎలా ఉండాలి సంఘానికి వచ్చినప్పుడు సత్యానికి నువ్వు స్తంభంగా నిలబడాలి ఈరోజు ప్రతి స్తంభము క్రైస్తవ సంఘములో కూడిచ్చిన మీరందరూ కూడా ఎలా ఉండాలంటే సత్యాన్ని వెంబడించిన వారుగా ఉండాలి అందుకే దేవుడు కోరుకుంటున్నాడు నా వాక్యము సత్యమే నా వాక్యము సత్యమే ఈరోజు ఎవరైతే ఏసే వాక్యాన్ని విశ్వసిస్తున్నారు మీ జీవితంలో దేవుని వాక్యము వాక్యాన్ని మీరు వెంబడిస్తున్నట్లయితే విశ్వసిస్తున్నట్లయితే మీరు ఏం కోరుకోవాలి తెలుసా ఇంకా మీదట ఈ వాక్యాన్ని విన్న తరువాత నేను దేని చేత కడగబడాలి తెలుసా సత్యం నేను కడగబడాలి నువ్వు సత్యానికి విరోధంగా ఎన్నోసార్లు ఉంటావు ఎన్నిసార్లు తప్పిపోయావు ఒకసారి గుర్తు చేసుకో ఎన్నిసార్లు నీవు అబద్ధం ఆడేవా గుర్తు పెట్టుకో క్రైస్తువుడికి ఉండాల్సింది ఒక గొప్ప లక్షణం ఏంటి తెలుసా నువ్వు సత్యాన్ని వెంబడించాలి అబద్ధమని జీవితంలో ఉండకూడదు మోసం నీలో ఉండకూడదు పగ నీలో ఉండకూడదు రెండే రెండు విషయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఒకటి అబద్ధమని జీవితంలో ఉండకూడదు రెండోది ఏముండదు తెలుసా నువ్వు సత్తులను కూడా ప్రేమించేటువంటి మనస్సు నీకు ఉండాలి ఇవి రెండు నీ జీవితంలో ఉండగలిగితే దేవుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళేటువంటి కృపణిస్తాడు తెలుసా నిత్య జీవులకు వెళ్ళేటువంటి భాగ్యాన్ని దేవుడిస్తా ఈరోజు మన దేని చేత కడగబడాలంట సత్యమందు కడగబడాలి ఎందుకు సత్యమందు కడగబడాలంటే యేసయ్య వాక్యం దేవుని యొక్క వాక్యం సత్యము గనుక దేవుని యొక్క వాక్యము సత్యము గనుక అందుకే పంతొమ్మిదవ వచ్చిన భాగంగా చెప్పబడి ఉంటుంది వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను మీరు సత్యమందు ప్రతిష్ఠించబడాలంటే దేవుడు ఏం చేశారంటే మీకు ముందుగా మీకు ముందుగా ఏం చేసి మాదిరిగా ఉన్నాడు ఏసయ్య వాక్యాన్ని గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా నీవు సత్యమందు కడగబడాలని నువ్వు సత్యమందు ప్రతిష్ఠించబడాలని నువ్వు న్యాయముగా నువ్వు సన్మార్గములో యథార్థవంతుడుగా యథార్థవంతురాలుగా నీవు నడవాలని నేను నీకు మాదిరిగా ఉన్నాను నన్ను నేను సత్యములో నేను ప్రతిష్ఠించుకున్నాను నన్ను నేను సత్యమైన మార్గములో నడవడం నేను నేర్చుకున్నాను ఆ యొక్క నడకనే మీకు నేర్పించడానికి ఇష్టపడుతున్నా దేవుడు వాక్యం నువ్వు మర్చిపోద్దు అద్భుత రీతిగా మాట్లాడుతున్నాడు ఆ వచనములో వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసుకున్నాను ఎంత గొప్ప మాట దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాలని ఆశపడుతున్నాడు సత్యమైన మార్గములు నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ ఇక్కడ బోధించేటువంటి వ్యక్తి నేను ఒక సేవకుడిగా మీ ముందర నేను సత్యమైన వాడిగా కనబడకపోతే ఈ మాటను దేవుడు అంగీకరించగలడా మీ జీవితాలు మార్చిబడతాయా ఇక్కడ నిలిచేటువంటి ప్రతి సేవకుడు ఈ సంఘానికి వచ్చే ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డలు ఎలా మార్చిబడలో తెలుసా సత్యమందు మీరందరూ కూడా ప్రతిష్ఠించబడాలే ప్రతిష్ఠించబడితేనే నువ్వు క్రీస్తుకు దాసుడిగా ఉండగలవు క్రీస్తుకు నువ్వు శిష్యుడిగా ఉండగలవు క్రీస్తుడికి నువ్వు కుమారిగా కుమార్తెగా ఉండగలవు అందుకే ఏసయ్యా మనందరికీ కూడా మాదిరిగా ఉండిపోయాడు ఏసే మనకు ముందుగా తన్ను తాను సత్యంలోకి ఆయన ప్రతిష్ఠించుకున్నాడండి ఈరోజు వాక్యం ద్వారా నీ జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు అనేకమైన పాపములను ఉండిపోయావు నా పాప జీవితాన్ని ఎవరు తీసివేసాను నమ్ముతున్నా తెలుసా నా ఏసే తీసివేసాడు నేను పాపం చేశాను నేను భయంకరమైన మోసం చేశాను నేను భయంకరమైన అబద్ధం చెప్పాను నేను భయంకరమైనటువంటి వ్యభిచారంలో ఉండిపోయాను నేను భయకరమైనటువంటి అన్యాయస్థుడిగా అన్యాయస్తురాల నేను ఉండిపోయాను కుటుంబాన్ని ప్రేమించిన వ్యక్తి భర్తను ప్రేమించలేని వ్యక్తి భార్యను ప్రేమించిన వ్యక్తి బిడ్డలను ప్రేమించిన వ్యక్తి నీ కుటుంబం నీ తల్లినో నీ తండ్రిను నీ అత్తను నీ మామను నువ్వు సరిగా ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉండిపోయావు నీకు సత్యమంటే తెలియదు ఏ అని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో సత్యమైన దేవుని నువో తెలుసుకున్నావు తెలుసుకున్నావు ఈ ఈరోజు మనం ఎలా ఉండాలి తెలుసా ఆ సత్యాన్ని మనం వెంబడించేటట్టు వారి మీకు ఉండాలి అందుకే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన ఫిలాత్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన భాగం చదువుదాం పద్దెనిమిది అధ్యాయము యోహాన్ సువార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన భాగంలో అద్భుత రీతిగా మాట్లాడుతున్నాడు ఫిలాతో ఏసు క్రీస్తు మాట్లాడుతున్నాడు నీవు రాసువా అని ఆయన అడుగుగా యేసు వన్నట్టే నేను రాసునే ఎందుకు రాజుని తెలుసా సత్యముని గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని దేవునికి స్తోత్రం చెప్దామా దేనికి పుట్టాను నేను సత్యముని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను ఎంత గొప్ప దేవుడు అండి సత్యముని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈరోజు నిన్ను అడుగుతున్నాను నువ్వు సత్యానికి సాక్షిగా ఉంటున్నావా నువ్వు సత్యము కొరకు నిలబడ్డావా ఒకవేళ నువ్వు అన్యాయం కొరకు నిలబడ్డావా నువ్వు సత్యము కొరకు నిలబడ్డావా దేని కొరకు నువ్వు నిలబడ్డావు ఈరోజు చేస్తే మనతో మాట్లాడుతున్నాడు ఆయన సత్యానికి సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినునో వాక్యాన్ని గమనించండి సత్య సంబంధి అయిన వాడు ప్రతి వాడు నా మాట వింటాడండి ఒకవేళ నీవు నీలో సత్యం ఉంటే నీవు సత్య సంబంధిగా ఉంటే నీవు నీతి మార్గాన్ని న్యాయ మార్గాన్ని అనుసరిస్తున్నట్లయితే దేవుని యొక్క మాట వింటావు ఈరోజు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే నీ మనసును మార్చుకోకపోతే నీ యొక్క అబద్ధాన్ని నువ్వు నమ్ముకొని జీవిస్తే నువ్వు నాశనం అయిపోతావు నీ జీవితం పాడైపోతుంది తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పును నువ్వు పడిపోతావు ఆ తీర్పులో ఆ భయంకరమైన వ్యాధు నువ్వు అనుభవిస్తావు వాక్యం చెప్తుంది ఎవడైతే సత్య సంబంధిగా ఉంటున్నాడో వాడందరూ కూడా నా మాట వింటాడు ఈ రాత్రి సమయాన నీ సత్యాన్ని నీలో ఉన్నటువంటి న్యాయాన్ని నీలో ఉన్నటువంటి ధర్మాన్ని నీలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధమైన మార్గాన్ని నీవు నడుచుకుంటూ కలిగి ఉన్నట్లయితే నా మాటను వింటా నా మాటను వినకపోతే నువ్వు నా కుమారుడు కాదు నా కుమార్తె కాదు ఏ శనితో మాట్లాడుతున్నాడు దేవుడున్న మాట ఏంటే గుర్తించుకో జీవితకాలం గుర్తించుకోవాలి నేను ఏ క్షణములో కూడా నేను తప్పిపోనే పోకూడదు ఏ క్షణములో ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి అయినా సరే ఈ లోకం నీకు నేర్పిస్తుంది మంచి చేయాలంటే ఒక చిన్న అబద్ధం మనం చెప్పాలంట అంటారు అవునా కదా ఒక అమ్మాయికి పెళ్లి జరగాలంటే ఎన్ని కొన్ని అబద్ధాలను చెప్పి మనం పెళ్లి చేయాలంటారు ఏ నీకు అది నేర్పించలేదు ఏసే నేర్పించేది ఏంటి తెలుసా ఈ లోకము నేర్పించేది వేరు వెయ్యి అబద్ధాలు చెప్పైనా ఒక అమ్మాయికి పెళ్లి జరగాలని ఈ లోకం చెప్తే ఏ నీకు నేర్పించేది ఏంటి తెలుసా నువ్వు సత్యాన్ని చెప్పి సత్యమును ప్రకటించి నువ్వు క్రీస్తుకి దాసునిగా నిలబడాలి లోకానికి నీకు ఎంత వేరియేషన్ ఉందో చూడండి సత్య సంబంధమైన వాడే దేవుని కుమారుడు కుమార్తె కాగలడు ఈ లోకాన్ని బట్టి నువ్వు జీవిస్తే దేవుడు అంటున్నాడు నేను ఈ లోక సంబంధిని కాదు కాబట్టి మీరు కూడా లోక సంబంధులు కారు ఈ లోకము మరోలాగా చెప్తుంది నేను చెప్పడం ఏంటి నేను చెప్పకూడదని నీకు సందేహం రావచ్చు ఈ లోకము ఎన్నైనా మాట్లాడవచ్చు ఈ లోకము ఎన్ని విషయాలను చెప్పవచ్చు అయితే నీవు నేను ఎవరిని మనం వెంబడిస్తున్నామో సత్యమైన దేవుణ్ణి వెంబడిస్తున్నాం సత్యముతో మనం ప్రతిష్ఠించబడ్డాము గనుక ఈరోజు సత్య సంబంధమైన ప్రతివాడు దేవుని మాట వింటాడండి దేవుని మాట వింటాడు ముగింపులోకి వస్తున్నాను యోహాను పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయంలో చూడండి ఆ మూడవ పత్రిక యోహన్ రాసిన మూడవ పత్రిక ఈరోజు మీరందరూ కూడా ఎలా ఉండాలంట మీరు సత్యమును వెంబడించడం ద్వారా సత్యమును అనుసరించడం ద్వారా నాకు దానికంటే సంతోషం లేదు ఈరోజు ఒక పిల్లి ఈరోజు మరొకరు ఈరోజు మరొక అక్కనో ఈరోజు మరొక తల్లిలో మీరందరూ కూడా సత్యాన్ని వెంబడిస్తే సత్యమైన మార్గం వెళ్తే ఒక శావకుడిగా నేను ఎంత సంతోషిస్తాను నాకన్నా దేవుడు ఎంత సంతోషిస్తాడు ఎంత సంతోషాన్ని దేవుడిస్తాడు అయ్యో ఎస్ఐ నా బిడ్డలో ఎంత మంచి బిడలుగా మార్చబడ్డారు ఇంతక నీ జీవితం వేరు ఇంతక నీ పరిస్థితి వేరు ఇంతకముడు ప్రవర్తన వేరు నీ మాటలు వేరు ఎప్పుడైతే నన్ను అంగీకరించావో నీ జీవితం కంప్లీట్గా మారిపోయింది నీ జీవితం ఏమైపోయింది మారిపోయింది ఇప్పుడు నీ ప్రవర్తన చూసే ఎస్ఐ ఎంత సంతోషిస్తాడు ఈరోజు నీవు నేను ఎలా ఉండాలి తెలుసా ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డలు కూడా నేను సత్య సంబంధమైన వాడికి నేను ఉండాలి నా ఏసై నన్ను గురించి సంతోషించాలి నా ఏసై నన్ను గుర్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన సంతోషించాలి ఈరోజు మీ సంఘం సంఘంలోని ప్రతి బిడ్డలు కూడా సత్యవంతులుగా నిలబడాలనే వాక్యం బాగా చెప్పబడుచున్నాయి అదే సంతోషం అండి ముగిస్తున్నాను పదకొండవ వచ్చన భాగాలు చెప్పబడ్డాయి ప్రీడా చెడు కార్యములు కాక మంచి అనుసరించి నడుచుకోను మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు ఏమిటంట చెడు కార్యాలు కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాదు మన జీవితంలో చెడు ఉందా చెడ్డ కార్యాలు ఉన్నాయా చెడ్డ తలంపులు ఉన్నాయా చెడ్డ ఆలోచనలు ఉన్నాయా ఇవి మార్చుకోకపోతే మనిషి బలహీనడైపోతాడండి మనిషి బలహీనైపోతాడు ఎప్పుడు అందుకే మీరు కోరుతుంటారు మన ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలంట నెగటివ్గా ఉండకూడదు ఎలా ఉండాలి మనము పాజిటివ్గా ఉండాలి అంటే ధైర్యంగా ఉండాలి ఆపదలు వచ్చినా కష్టాలు వచ్చినా అప్పులు ఉన్నా ఎన్ని సమస్యలున్నా ఏది ఉన్నా నువ్వు ఎలా తెలుసా ధైర్యంగా నిలబడాలి అందుకే వాక్యభాగం చెప్పబడ్డాయి కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా మీరందరూ కూడా మేలు చేయవారిగా ఉంటే దేవుని సంబంధి హలో మేలు చేయవారు ఎవరి సంబంధి దేవుని సంబంధి ఈరోజు మనం దేవుని సంబంధిగా ఉండాలని సత్య సంబంధాలుగా మనం దేవుని బిడ్డలుగా మనం ఉండాలని ప్రభునితో మాట్లాడున్నాడు మనందరం కూడా తలలో వంచి ప్రార్థన చేసుకుందా దేవుడి మీతోనే ఈ సమయంలో పరిశుద్ధమైన మాటలు దేవుడి మీతో మాట్లాడినాడు ఏక ఉపవాస ప్రార్థనలు కూడిచ్చిన మీతో ఈ లైవ్లో ఉంటున్న ప్రతి ప్రీ సహోదరి సహోదరుడా ఈరోజు మేలు చేయవాడు దేవుని సంబంధి నువ్వు కీడు చేస్తున్నట్లయితే నువ్వు కీడు తలపెట్టుతున్నట్లయితే నువ్వు దేవుని ఎన్నడూ చూచి ఉండలేదు మనమందరం కూడా ప్రతి వాడును సత్య సంబంధికుడుగా ఉండాలని సత్య సంబంధకులుగా మనం ఉండాలని ఎందుకంటే దేవుడు నీకు ముందరగా మాదిరిగా ఉండిపోయాడు మొదటగా ఆయన సత్యములో తను ప్రతిష్ఠించుకున్నాడు గనక తన పరిశుద్ధపరచుకున్నాడు గనక తన బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు మీరందరూ కూడా సత్యములో నడవాలని దేవుడు ఇష్టపడుతున్నారు ఈరోజు ఇంతవరకు నువ్వు మోసం చేస్తూ ఇంతవరకు నీవు అబద్ధం చెప్తు ఇంతవరకు నీవు అన్యాయం చేస్తూ ఇంతవరకు నిజ్యూతంలో ఏ మంచి కూడా నువ్వు చేయలేని స్థితిలో ఉండిపోయావేమో జ్ఞాపకం చేసుకో నిజీవితంలో భయంకరమైన రెండు పాపాలు ఉన్నాయి ఒకటి నువ్వు అబద్ధం సాక్షిగా ఉండద్దు రెండోది నువ్వు సత్తులను ద్వేషించవద్దు ఇవి రెండు నితంలో లేకుండా ఉన్నట్లయితే నువ్వు సత్రువులు ప్రేమించేవాడుగా ప్రేమించే దానిగా నువ్వు ఉండగలిగితే నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించగలవు నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించగలవు కనుక నీవు శత్రువును ప్రేమించేటువంటి దానిగా దాడుగా ఉండాలి నువ్వు అలాగునా నువ్వు అబద్ధికుడిగా ఉండకూడదు అబద్ధికుడు ఎవరు తెలుసా ఆయన శాతానో అబద్ధికుడిగా ఆయన ఎవరంటే శాతాన యొక్క జనకుడు శాతాన యొక్క జనకుడు నువ్వు శాతాను క్రియలు శాతాన బిడ్డలుగా ఈ లోకంలో ఉండకూడదని కనుక అబద్ధమునకు జనకుడు సాతానగా ఉన్నాడు ఈరోజు నిశ్యూతములో నేను సత్య సంబంధిగా నేను ఉండాలని దేవుని సంబంధిగా నేను ఉండాలని సత్యమైనటువంటి వాక్యము ద్వారా నన్ను నేను ప్రతిష్ఠించుకోవాలని నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలని నన్ను నేను అభిషేకముతో నింపబడాలని ఈ లోకములో నన్ను చూచేటటువంటి వారు ఎంత గొప్ప యథార్థవంతురాలు ఎంత గొప్ప యథార్థవంతుడు ఎంత గొప్ప నీతి కలిగిన దానివి ఎంత గొప్ప నీతివంతుడని ఈ లోకంలో వారినితో మాట్లాడాలి అవును ప్రభా అట్టి కృపణ ఇవ్వండి నీకు వారు కీడు చేస్తున్నప్పటికీ కూడా నీవు వారికి మేలు చేయడానికి నువ్వు ఇష్టపడు వారి మనసు మార్చబడుతుంది నీ క్రియల ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ యొక్క చూపుల ద్వారా నీ యొక్క ఆలోచన ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరు కూడా మార్చబడతారు అట్టి ప్రవర్తనను కలిగి ఉండాలి దావీదు భక్తులు కోరుతున్నట్టుగా యహోవా నీ సత్య మార్గం అనుసరించి నడుచుకున్నట్టు నాకు బోధించాం ప్రభా నాకు బోధించము ఈరోజు నాతో మాట్లాడవు ప్రభా ఈరోజు నన్ను బలపరిచావు నాయ్యా నేను సత్యాన్ని సమాధానము నాయ నాకు కావాలి నేను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా నేను లోకం జీవించాలి ఆ కృప నాకు చాలా